चित्तूर जिल्ला तेलुगु राष्ट्राल की अनेक रकालुगा अन्नी विभागाललो प्रगति पदमलो नडिपिंचिना महानु भावुलैना चंद्रबाबु नायुडु गारी जिल्ला तुलसीवनम लांटी जिल्ला ఈ రోజు ఆ జిల్లాలో ఒక కలుపు మొక్క బయలుదేరింది. పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయన ఒక మినిస్టరు, పంచాయతీ శాఖ అమాచులుగా పనిచేస్తూ ఉన్నారు. ఆ చిత్తూరు జిల్లాని, తులసి వనం లాంటి ఆ చిత్తూరు జిల్లాని ఈరోజు గంజాయి వనంగా మార్చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము అతనికి లేదు. బడుగు బలహీన వర్గాలని కాపాడే దమ్ము ధైర్యం అతనికి లేదు. ఎలక్షన్స్ని ఫేస్ చేసే దమ్ము ధైర్యం లేని వ్యక్తి ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, దేని గురించి మాట్లాడినా కూడా మొహం చాటేయడం ఒక రాక్షస పాలన్ని చిత్తూరు జిల్లాలో ఒక నియంతలాగా సాగిస్తా ఉన్నాడు. ముందుగా అభివృద్ధి గురించి నేను మాట్లాడదలుచుకున్నా. పంచాయతీరాజ్ శాఖ అమాచ్యులుగా అభివృద్ధి గురించి, మీరు చేసిన అభివృద్ధి గురించి శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము మీకుందా? ఇంతకుముందు పంచాయతీరాజ్ శాఖ అమాచ్యులుగా లోకేష్ గారు అనేక సేవలు అందించడం జరిగింది. 23,000 కిలోమీటర్ల వరకు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది వారి హయాంలో. మీరేం చేశారండి? ఒక్క కిలోమీటర్ అయినా సరే ఎక్కడైనా ఒక సిమెంట్ రోడ్డు వేశారా? మర్చిపోయాను. వేశారండి, వేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 1 కిలోమీటర్ మాత్రం వేశారండి వారి గెస్ట్ హౌస్కి. అదేవిధంగా విద్యుత్ ఆదా చేసే విధంగా ఎల్ఈడి వీధి దీపాలని లోకేష్ గారు మరి ప్రతి విలేజ్లో కూడా మరి ఎంతో ఖర్చు పెట్టి దాదాపు 27 లక్షల ఎల్ఈడి వీధి బల్బులు మరి తీసుకొస్తే కనీసం వాటిని మెయింటైన్ చేయడానికి కూడా మీకు మనసు రాలేదు. సేపు దాడులు దాడులు దాడులు. మహిళలంటే కూడా లెక్కలేని పరిస్థితి. ఎంత దారుణం అండి. ఈరోజు ఆ జిల్లాలో ఉన్న మహిళలకి రక్షణ లేని పరిస్థితి, అసహ్యంగా మాట్లాడే పరిస్థితి. మినిస్టర్ స్థానంలో ఉండి అసహ్యంగా మహిళల పట్ల మాట్లాడే పరిస్థితి. డిఆర్డీసీ మీటింగ్లో ఒక మహిళా అధికారిని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడతారా? ఒక డాక్టర్ని, అనితారాణిని తను ప్రశ్నించిందని చెప్పి పిచ్చిదని చెప్పి ముద్రేస్తారా? ఈరోజు అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న అనిషారెడ్డి గారు వారిని ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ఆడవాళ్ళ చేత మాట్లాడించి, హేయంగా మాట్లాడించి ఆ కుటుంబాన్ని దుర్భాషలాడిస్తే మీకేమొస్తుంది అసలు? అసలు మీ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఉన్న తేడా దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసండి. మీ మనస్సాక్షికి కూడా తెలుసు. మీ కుటుంబం అంతా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఎర్రచందనం స్మగ్లింగ్ల కేసుల్లో వాటిల్లో వీటిల్లో ఉంటే ఆ కుటుంబం ఈరోజు చెప్పాలి అని అంటే అనిషారెడ్డి గారి మామగారు కానీ, బావగారు కానీ, తను కానీ, తన భర్త కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేయటం జరిగింది. ఒక స్కూల్ వచ్చిందంటే ఈరోజు ఆ ఫ్యామిలీ వల్ల. ఒక కాంప్లెక్స్ వచ్చింది అంటే ఈరోజు ఆ ఫ్యామిలీ వల్ల. ఒక మార్కెటింగ్ యార్డ్ వచ్చిందంటే ఈరోజు ఆ ఫ్యామిలీ వల్ల. ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీ వల్ల. చదువుకున్నారమ్మా, లా చదివారు, అంబేద్కర్ యూనివర్సిటీ పాండిచేరిలో మరి డిగ్రీ తీసుకోవడం జరిగింది. అలాంటి వ్యక్తుల్ని పట్టుకొని ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా? ఏంటి మీ చరిత్ర, కుటుంబ చరిత్ర? ప్రతి గల్లీలో చెప్తారు నీ కుటుంబ చరిత్ర. ఒక శివశక్తి పాల డైరీ కోసం రైతుల్ని గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా
పీడిచుకు తినే మీ చరిత్ర ఈరోజు అక్కడికి వెళితే ఏ వీధిలో అయినా కూడా చెప్తారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, మీ డిప్యూటీ సీఎం నారాయణ గారిని ఎరా నీకు బుద్ధుందిరా నీకు బుద్ధుందరా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి రాజ్యాంగబద్ధంగా నియమితులైన రమేష్ కుమార్ గారిని ఆడేండేవాడు మా దొడ్లో ఎద్దులు అంటాడు అని పశువులతో పోల్చిన చరిత్రని ఇది. డాక్టర్ సుధాకర్ గురించి మాట్లాడమంటే అసలు నిన్ను ఎవడు మాట్లాడమన్నాడయ్యా, ఎవరు మాట్లాడమన్నారు నిన్ను? అసలు మాట్లాడారు, ఏం మాట్లాడాలి? వాళ్ళకి న్యాయం జరిగేలాగా మాట్లాడాల్సింది పోయి వాడు ఆవిడ పిచ్చి పిచ్చోడు దొల్లుతున్నాడు, రోడ్డు మీద దొల్లుతున్నాడు, వాడి గురించి ఏంటి నేను మాట్లాడేది అని చెప్పి అలా దుర్భాషలాడటం. అదేవిధంగా ఓం ప్రకాష్ అనే ఒక దళిత వ్యక్తి ఎట్లా చనిపోయాడో కూడా తెలియదు, వీడియోస్ రిలీజ్ అయినాయి, అతనే స్వయంగా వీడియోస్ రిలీజ్ చేశాడు. దాని మీద ఇంతవరకు ఏమన్నా ఎంక్వైరీ జరిగిందా? ఏమన్నా ఎంక్వైరీ జరిగిందా? దళితుల్ని కాపాడటం చేత కాదు, బడుగు బలహీన వర్గాల్ని కాపాడటం చేత కాదు, అభివృద్ధి చేసి చూపించడం చేత కాదు, కానీ అస్తమానం మా టీడీపీ నాయకుల్ని, చంద్రబాబు నాయుడు గారిని, మిగతా లీడర్స్ అందరినీ ఆడిపోసుకోవటం మాత్రం తెలుసు మీకు. నేను ఈరోజు అడుగుతున్నా వాళ్ళని, నేను ఛాలెంజ్ చేస్తున్నా, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే పంచాయతీరాజ్ శాఖ అమాత్యులుగా ఏం చేశారో చెప్పండి, ఈ రాష్ట్రానికి మీరేం చేశారో చెప్పండి. మీ మీద మీకు అసలు కాన్ఫిడెన్స్ ఉందా? మీ మీద మీకు అసలు నమ్మకం ఉందా? నిజంగా నమ్మకం ఉంటే బయటికి వచ్చి శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఎలక్షన్స్కి రండి. ఎందుకు దొంగదారులు ఎదుగుతున్నారు? మీ జిల్లాలో ఆడవాళ్ల పరిస్థితి ఎలా మారిపోయింది అంటే నామినేషన్ వచ్చి వెయ్యాలి అని అంటే నామినేషన్ పత్రాలు ఎక్కడ లాక్కుంటారో అని చెప్పి ఈరోజు మరి కనపడకుండా దాచుకొని, నామినేషన్లు దాచుకొని, ఎవరికి కనపడని చోట దాచుకొని ఈరోజు నామినేషన్లు వేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జిల్లాలో. మీకు అది సిగ్గనిపించట్లేదా? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడటం ఎందుకు? మీరు మీరు అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదండి, మీ పేరు మార్చుకోండి. మీరు గవర్నమెంట్ మీదే కాబట్టి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి పేరు మార్చుకోవచ్చు, పెద్దిరెడ్డి రావణారెడ్డి రావణారెడ్డి అని చెప్పి మార్చుకోండి, సరిపోతుంది. మీరు అలాగే బిహేవ్ చేస్తున్నారు. మీరు, మీ బ్రదరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కౌరవులు వనంలాగా తయారయ్యారు, ఒక కోతి మోకలాగా తయారయ్యారక, ఒక రాక్షస మోకలాగా తయారయ్యారు. తయారయ్యి అందరినీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంత భయపడిపోతున్నారు? ఎందుకలా దొంగదారులు తొక్కుతున్నారు ఎలక్షన్స్లో గెలవటానికి? ఏ మీ మీద మీరు నమ్మకం లేదా? ఎందుకంత భయపడిపోతున్నారు తెలుగుదేశం వాళ్ళు అంటే మీరు? ఎందుకంటే మీలో నిబద్ధత లేదు కాబట్టి, సిన్సియారిటీ లేదు కాబట్టి. మీరు ఒక మినిస్టరు, ఇట్లాంటి మినిస్టర్ అవసరమా ఈ రాష్ట్రానికి? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని తప్పితే ఎవరినైనా సరే మర్యాదగా మాట్లాడటం వచ్చా అసలు మీకు? మీకు మర్యాదగా మాట్లాడటం వచ్చా? మాట్లాడటం రాదు, భాష రాదు, అభివృద్ధి చేయటం చేత కాదు, అడిగితే సమాధానం చెప్పటం చేత కాదు. కానీ ఏంటో మరి నా ఏంటో చూపిస్తూ ఉంటారు, ఏంటో పెద్ద సినిమాల్లో ఇదిలాగా పెద్ద నేనే పెద్ద హీరోలాగా ఫీల్ అయిపోయి చేస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ కాంట్రాక్టులు చేసుకుంటా డబ్బులు సంపాదించుకుంటా. ఈరోజు కాంట్రాక్ట్ ఒక్క మీరే హ్యాపీగా ఉన్నారు బిల్లులతో, వాటిలతో వీటిలతో హ్యాపీగా, ఏ కాంట్రాక్టర్ కూడా హ్యాపీగా లేడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. ఇలాగ మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, హద్దు మీరి మాట్లాడటం, మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా మీరు మానుకోవాలి. మీరు మానుకోకపోతే తగిన మూల్యం మీరు ఖచ్చితంగా చెల్లించుకుంటారు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ